లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చాం. ఆ బడ్జెట్ అనేది ప్రజల మీద భారం ఇచ్చిన బడ్జెట్ తప్ప నువ్వు మామూలుగా మనకు వచ్చే ఎన్నికలు కాదు. దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కరెంట్ అనేది 24 గంటలు యథావిధంగా కొనసాగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు. ఎందుకంటే ఏం లేదంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఒక ఎకరానికి 3 గంటలు కరెంట్ సరిపోతుంది, 5 3 ఎకరాల రైతుకు 8 గంటలు సరిపోతుంది, 5 ఎకరాలకు 16 గంటలు సరిపోతుంది. ఈ విధంగా వివరించారు తప్ప ఆ వివరణను మీరేదో తప్పుడుగా మాట్లాడి మీరు ఎక్కడో ఆయన మాట్లాడండి, అమెరికా మాట్లాడండి, అమెరికా రైతులు మాట్లాడితే ఒక ప్రశ్న విలేకరు అడిగిన అక్కడ ఉన్నారు సార్ మీరు ఏ విధంగా కరెంట్ ఇస్తారంటే ఈ విధంగా కరెంట్ ఇస్తాం చెప్పడం దాన్ని వక్రీకరించి దాన్ని వైరల్ చేసి ఓ కరెంట్ ఇవ్వరు కరెంట్ ఇవ్వరు ఇచ్చినా కొడుకులారా కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చేది కాంగ్రెస్, గ్రామాలలో ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్, ఆనాడు పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేది కాంగ్రెస్, ఆనాడు ఎవరికైతే నిరుపేదలకు రేషన్ కార్డు ఇచ్చేది కాంగ్రెస్, పెన్షన్లు ఇచ్చేది కాంగ్రెస్, ఇంకా రోడ్లే రోడ్లు ఇచ్చేది కాంగ్రెస్, తండాలన్న వాసులకు పోడుమూల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్. ఈరోజు పోడుమూల ఇప్పుడు డీపీ తండ పోయినాం, వాళ్ళు ఏమంటారు అయ్యా పోడుమూల సమస్య బాగా ఉన్నది ఇంతవరకు మాకు నెరవేర్చలేదని చెప్తున్నారు. అదే డీపీ తండాలు కూడా ఈరోజు వాళ్ళు ఉపాధి హామీలో ఒక చెరుకట పోస్తున్నారు. నేను ఒకటే అంటున్నాను ఈ యొక్క ప్రభుత్వాన్ని ఇప్పుడు కాకతీయ మిషన్ కాకతీయ అని చెప్పి సుమారు 50 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఆ 50 కోట్లలో ఇదే డీపీ తండకు ఎందుకు పెట్టలేదు ఈ యొక్క ఎమ్మెల్యే గారు? మరి ఫండ్స్ ఎక్కడ పోయినాయి? పాత రైతులకు కూతలు పూసి పిలుసు లేపుతున్నారు తప్ప ఎక్కడ కూడా కొత్త వరకు చేయలేదు. ఏదైతే గతంలో చెరుకట్టలు ఉండే దాని మీద చెరుకు పూతలు పూసిండ్రు, ఏదైతే తుమ్ములు ఉండే తుమ్ములకు దూపిలు చేసి బిల్లు లేపుతున్నారు తప్ప ఎక్కడ కూడా కొత్త పని చేయలేదు. మీరు అదే కొత్త పని చేస్తే ఇదే డీపీ తండలో ఈ చెరుకట్ట ఎందుకు తగ్గుతుండే? మీరు సరైన ఫండ్స్ పెడితే అక్కడ 1 రూపాయి ఫండ్స్ పెట్టలేదు. ఉపాధి హామీలు చేస్తున్నారంటే ఇప్పుడు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో డబ్బులు యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క జిల్లాలో కాదు రాష్ట్రంలో దోసుకుంటుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీకు దగ్గర పడే రోజులు ఒక 90 రోజులు మాత్రం ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీరు చేసిన పాపాలు తప్పకుండా ప్రజల ముందు ఉంచుతాము, మీకు తగిన బుద్ధి చెప్తారని నేను ప్రజాముఖంగా చెప్తున్నాను. ఒకరకు నువ్వు 10 సంవత్సరాలు దీన్ని 4 బైలైన్ చేయాలి. 4 బైలైన్ చేస్తే నీకు ఈ బ్రిడ్జిల ప్రాబ్లం ఉండదు. మనకున్న బడ్జెట్ గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు కేవలము 120 కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో, ఇప్పుడు మన తెలంగాణ ఏర్పడిన తర్వాత మన బడ్జెట్ 2 లక్షల 20 కోట్ల పోయింది. మరి ఇంత డబ్బు వస్తున్నది, మరి అదే కాకుండా మీరు సుమారు 5 లక్షల కోట్ల అప్పు చేసింది. మరి ఇన్ని అప్పులు తెచ్చారు, ఇంత డబ్బు తెచ్చారు, ఈ డబ్బు ఎక్కడ పోతున్నది? మీరు అనవసరమైన స్కీమ్లకు పెట్టి ప్రజల మీద అనవసరమైన భారం వేసి రుద్దుతున్నారు తప్ప ఈ యొక్క బడ్జెట్ అనేది కేవలము మన తెలంగాణ అభివృద్ధి డబ్బులే. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు బడ్జెట్ తక్కువ ఉందనే కారణం ఎక్కువగా ట్యాక్స్ లేయలేదు, పన్ను లేయలేదు. ఆ రోజు జిఎస్టీ లేవు, ఇంత పన్ను లేవు. అప్పుడు పెట్రోల్ ధర తక్కువ ఉండే, ఇవన్నీ పన్ను రూపంలో. ఏదైతే లిక్కర్ ఉంది, లిక్కర్ మీద గతంలో 5 వేల కోట్లు ఉంటే 30 వేల కోట్లు ఆదాయం అంటే ఈ విధంగా బడ్జెట్ ఇంత పెరిగిన తర్వాత కూడా ఇంకా డెవలప్ చేయలేదు అంటే మీరు ఏం చేస్తూ తెలుసు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటున్నా. మరి ఈ సుదీర్ఘమైన ఎమ్మెల్యే గారు దీనికి ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్తారు? గత ఎన్నికల్లో ప్రతి కులాల వారిగా రుసుములు ఇచ్చింది, ఇంతవరకు ఏది కూడా అభివృద్ధి చేయలేదు. మరి ఏమంటున్నాడు? నేను వాడి నుంచి ఉన్నాయిపడ వరకు కూడా ఆ బ్రిడ్జ్ సాయం చేసిన అంటున్నాడు. అదైతే లింగపురం బ్రిడ్జ్ అంటున్నాడు, ఇదే సిరికొండల బ్రిడ్జ్ అంటున్నాడు. ఆయన ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశాడు పొద్దున్న లేవగానే చూసినాడు, అది 4 గంటలో నేను చూసుకున్నాను. ఎమ్మెల్యే గారు ఒక మంచి సందేహం ఇచ్చింది, అంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, రోడ్డు రాబడే రాకనే చెప్తాం సరే, సంతోషం స్వాగతిస్తాం దాన్ని. కానీ నువ్వు ఏదైతే చెప్తున్నావే, మేము ఇది సాయం ఇస్తున్నాం అది సాయం చేసినట్టు అన్నావు. మరి ఇదే 5 సంవత్సరాల కింద ఇదే గ్రామాలలో కూడా కులాల వైద్యంగా శాంక్షన్ చేసినాం, మరి అవి ఎటువైనాయి? మరి ఇవి కూడా కూడకపోయి శాంక్షన్ లేదు తప్ప నువ్వు ఎలాంటి అభివృద్ధి చేయలేదు, నువ్వు చెయ్యబో కూడా. ప్రభుత్వం వస్తే ఏం చేస్తాం కాదని చెప్పలేదు. ఒకటే చెప్తున్నా, ఉదాహరణకి రోజు కడే ప్రాజెక్ట్ ఉన్నది, ఒక మంత్రి ఉన్నాడు అక్కడ, ఎవరు ఇంద్రకరణ జైకే రెడ్డి, ఆయన అనుభవజ్ఞుడు. అంటే వీళ్ళకి ఏంటంటే మంత్రి పదం అనేది ఒక అహంకారమైన ఉందో తప్ప వీళ్ళకు మంత్రి సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వరు, వీరు సమస్య చెప్పుకోలేరు, సమస్య తీర్చలేరు. గతంలో దేవుడే రక్షించాలి కడ ప్రాజెక్ట్ అని మొక్కుకున్నారే ఇంద్రకరణ రెడ్డి గారు. మరి ఈరోజు మళ్ళీ అదే షెటర్లు ఇంకా రిపేర్ చేసుకోలేదు, ఎంత మూర్ఖత్వం ఉన్నది ఈ ప్రభుత్వము మీకు తెలియదా? ఆ రోజు 2 షెటర్లు వేస్తలేమని చెప్పి ఆ షెడర్ రిపేర్ చేయలేదు. మరి కనీసం ఇప్పుడన్నా 4 ఇప్పుడు ఆ షెడర్ రిపేర్ పెట్టుకోవాలి కదా, మరి తెలుస్తలేదు వీళ్ళకు. ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సమస్య అది. ఏదంటే ఒక ప్రాజెక్ట్ దిగిందనుకో 100 ఇండ్లు లేచిపోతాయి, సపోజ్ కూచపాటు దిగిందనుకో 100 ఇండ్లు లేచిపోతాయి, కడే ప్రాజెక్ట్ 10 గ్రామాలు వేసిపోతుంటాయి అక్కడ.
మరి ఇంత ఇటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ కడెం ప్రాజెక్ట్ కింద నాలుగు షటర్లు వేస్తలేవు. అసలు సామాన్యంగా షటర్లు అనేది వర్షాకాలం పోగానే కానీ ఎండాకాలం రానప్పుడు ప్రతి ప్రాజెక్టును రిపేర్ చేసుకోవాలి. అదే కాకుండా చెరుతుములు ఉంటాయి, చెరువుల పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి, ఏదైనా ప్రాజెక్ట్ కింద తుంగులు తుంగులను రిపేర్ చేసి పెట్టుకుంటారు. దీనికి బడ్జెట్ ఇస్తుంది. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడన్నా చెరువు దిగాయా? నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అంతప్పటి నుంచి నేరుగా నుంచి మేము ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ రోజు కొంచెంపాడ ప్రాజెక్ట్ అనేది నెహ్రూ గారు స్థాపించారు 60 సంవత్సరాల కింద. ఇప్పటి వరకు కూడా మేము దాన్ని ఎక్కడ కూడా ఎంతో అభివృద్ధి చేసుకున్నాము. ఇటువంటి ఏదైతే షటర్ అనేది రిపేర్ ఇప్పుడు రిపేర్ చేసుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒకసారి దానికి ఆయిలింగ్ వెయిలింగ్ చేసుకుంటూ షటర్లు వేస్తున్నాయి లేస్తలేవా అనేది ఇవన్నీ రిపేర్ చేసి పెట్టుకుంటారు. ఏదైతే మన పోర్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో 1,000-2,000 కిలోమీటర్లు ఆయిలింగ్ చేసుకుంటాము. మరి అటువంటి షటర్లను రిపేర్ చేసి పెట్టుకోవాలి. మరి ఇంత విధంగా ఇంత జ్ఞానం లేదంటే అయ్యా దేవుడా దేవుడే ప్రారంభించిన ఇంద్రకంటే ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు సిగ్గుచేటు ఈ యొక్క ప్రభుత్వంలో. మరి ఈ ముఖ్యమంత్రి అనేది బయటకు రాడు, సమస్య తినడు, ప్రజల సమస్య తెలుసుకోడు, ఎక్కడో భావనలో ఉంటాడు, ఎక్కడో వాడు ఉన్న దేంట్లో కొత్త భవనం కట్టున్నాడు కదా ఈ రోజు ప్రగతి భవన్ అన్న తప్ప ఇంకొక ఎక్కడ ప్రజలు కనబడు, ప్రజలు తిరిగాడు. ఆయన తిరుగుతాడు, మన స్థానిక ఎమ్మెల్యే తిరుగుతాడు. ఇద్దరు ముఖ్యమంత్రి, ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరు ఈ తోడు దొంగలు లెక్క మేము వాట్సాప్లో తింటున్నాము, మాకు ఎప్పుడప్పుడు మెసేజ్ ఇస్తున్నారు, మేము సందేశం ఇస్తున్నాము. నీ సందేశాలు కాదు, ప్రజల దిక్కి ప్రజల సమస్యలు అయిపోతే ఏమున్నది, ఏం సమస్యలు ఉన్నాయి తిరుగుతే తప్ప అప్పటి వరకు ప్రజల సమస్య తెలుస్తుంది. గతంలో ఓరు ఎప్పుడు పాత సమాన లెక్క నేను ఎక్కడో కూర్చుని ఓట్లు కొడితే సమానం పోయింది. ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్ళాలా, ప్రజల సమస్య తెలుసుకోవాలా, ఎప్పటికప్పుడు ప్రజల సమస్య తెలుసుకొని అధికారం ఎక్కడ తీసుకుంటే అధికారులు ఇమీడియట్ స్పందిస్తారు, ఎవరు సాయం తీసుకుంటారు. మీరు ప్రజలే పోతలేరు, ఇంట్లో కూర్చుంటున్నారు, మీ ముఖ్యమంత్రి మీకు టైం ఇస్తలేదు, నువ్వు ప్రజలకు టైం ఇస్తలేవు. మరి ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు, మీ ముఖ్యమంత్రి ఎందుకు, ఈ ప్రభుత్వం ఎందుకు? మీ ప్రభుత్వం దగ్గర పడే రోజులు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే మా మేనిఫెస్టో అనేది చక్కటి మేనిఫెస్టో పెట్టడం జరిగింది మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గారి నాయకత్వంలో. ఈరోజు వాళ్ళ కేవలం వాళ్ళ పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నారు. ఆ పెన్షన్ అనేది మేము 2,000 నుంచి 4,000 చేస్తున్నాము. మహిళలకు ఈరోజు 1,200 రూపాయలు ఉన్న సిలిండర్ మేము 5,000 రూపాయలు చేస్తున్నాము. గతంలో మేము ఉన్నప్పుడు ఇదే బీజేపీ ప్రభుత్వం ఏమన్నది, అబ్బాబ్బ కాంగ్రెస్ 400 ఇస్తున్నారా, నేను 300 ఇస్తా అని చెప్పాడు. 300 పోయింది, ఈరోజు 600 అయింది. ఇదే మోడీ గారు ఏమన్నారు బీజేపీ వాళ్ళు, మేము కాలాదాన్ని లగేయాలి ప్రతి గడిపోరు 15 లక్షలు ఇస్తాను. మరి కాలాదాన్ని 20-10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కాలా ఆ బ్లాక్ మనీ ఇస్తలేదు, ప్రజలకు వస్తలేదు. ఉన్నామననే మొత్తం 3,00,000 కోట్లు అప్పులు చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 99,00,000 కోట్లు అప్పులు చేసింది. ఎవరికి ఇచ్చినావు? కార్పొరేట్ సంస్థలకు, అంబానీ ఆధారాలకు పంచిపెట్టాము. ఈరోజు మన ప్రజలకే పంచిపెట్టాము, అది లేదు. ఇప్పుడు పోతే ఈరోజు పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగిపోయింది, అది ఎంత భారం పడుతుంది రైతుల మీద. నీకు ఒక డీజిల్ రైతుల మీద ఒక గంట గతంలో ఇదే రైతు 400 కిరాయి ఇస్తుంది గంట ట్రాక్టర్, ఈరోజు 200 ఇస్తున్నాడు. దీని కారణం డీజిల్ పెరుగుతాం, ఈరోజు పెట్రోల్ పెరగటం వల్ల. ఇన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది, ఎక్కడ కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గతంలో పివి నరసింహారావు గారు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రజల భారం పోయలేదు. నేను కాలం చూస్తాం కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మా ఉన్న బడ్జెట్లోనే డెవలప్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రజలను భారం పడకుండా అప్పులు చేయకుండా డెవలప్ చేసుకున్నాము. ఈరోజు రాష్ట్రంలో కూడా రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ ప్రతి ఇల్లుకు ప్రతి గ్రామంలో ఎంతమంది 60 మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ 10 సంవత్సరాల ఎక్కడ ఎన్ని గ్రామాల్లో ఇల్లు కట్టించారు, ఎన్ని గ్రామాల్లో పట్టాలు ఇచ్చారు? మా కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో పట్టాలు ఇచ్చినాము, ఎన్నో ఇల్లు కట్టించినాము. మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిరుపేదలందరికీ ఉన్న స్థలాలనే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ల స్థలం నిర్మించగలుగుతాము. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీలకు కూడా ఖచ్చితంగా భూమి లేని వారికి కూడా 12,000 రూపాయలు ఇస్తాము. ఏదైతే ఇప్పుడున్న రైతులకు 10,000 రూపాయలు ఇస్తున్నాము. కౌలు రైతులకు కూడా రైతులు సమానంగా ఇవ్వగలుగుతున్నాము. ఈ విధంగా ఒక మేనిఫెస్టో, రైతు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఒక యువకులకు కూడా ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఏదైతే సంవత్సరానికి గతంలో కేసీఆర్ గారు 2 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తారు, మాట తప్పిన కేసీఆర్ వారు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఉద్యోగం ఇస్తారని చెప్పడం జరిగింది. మరి మాట తప్పినందుకు మేము ఆ మేనిఫెస్టోలో ఖచ్చితంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి, ఎక్కగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగం వచ్చేంత వరకు వారికి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే ఆ ఇండ్లలో ఆడపడుతున్న 18 సంవత్సరాలు దాటిన వారికి కూడా కాలేజీ పోవడానికి ఒక స్కూటీ ఇవ్వడం జరుగుతుంది, ఎలక్ట్రానిక్ స్కూటీ, అదే ఎలక్ట్రానిక్ బైక్ అంటే చార్జబుల్తో అటువంటి స్కూటీ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మా మేనిఫెస్టో ఇంకా ముందు ఉంది, తీసుకోవచ్చు మీ ప్రజల చెప్తే ముందు తీసుకొని గడపడవలసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకెన్నో స్కీములు ఉన్నాయి, అవన్నీ ప్రజలకు వివరించి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు తప్పక నెరవేర్చింది కాబట్టి మేము ఇచ్చిన మేనిఫెస్టో తప్పక నెరవేర్చడం మాకు నమ్ముతారు ప్రజలు, మాకు విశ్వసించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది కాబట్టి
తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పథకం తేవాలని ప్రజలు కోరుకుంటున్నాము.